హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. రేపు రాఖీ పండుగ ఉంది కదా, రాఖీ పండుగ స్పెషల్గా నేను రెండు రకాల స్వీట్స్ని పరిచయం చేయబోతున్నాను. ఈ రెండు రకాల రెసిపీస్ని కానీ రెడీ చేసుకోవడానికి మనకు పొయ్యితో అస్సలు పని లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో రెండు రకాల స్వీట్స్ని కేవలం 5 అంటే 5 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. రాఖీ పండుగ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది అన్న చెల్లెళ్ళు లేదంటే అక్క తమ్ముళ్ళ అనుబంధం. ఈ అనుబంధానికి గుర్తుగానే రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. రాఖీలని ఆ రోజు కట్టి అన్న అయితే చెల్లెళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదంటే అక్క అయితే తమ్ముడికి గిఫ్ట్ ఇవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. నార్త్ సైడ్ అయితే ఈ ఫెస్టివల్ని చాలా అంటే చాలా గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో కానీ చాలా వరకు రాఖీ పండుగని అందరూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక లేట్ చేయకుండా ఈ రెండు రకాల రాఖీ స్పెషల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూని చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్, 1/2 కప్పు వరకు పంచదార పొడి, అలాగే ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దీంట్లో 1/2 కప్పు వరకు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లడ్డూ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలని యాడ్ చేసుకోవాలి. పాలని ఒకేసారిగా యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకొని చూసుకోండి. లడ్డూలు కట్టేదానికి వీలుగా ఉంటే అక్కడి వరకు పాలు అనేది ఆపేస్తే చాలు. ఒకవేళ లడ్డూలు కట్టడానికి రాకపోయినట్లయితే ఇంకొంచెం పాలని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకు లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా లడ్డూల రూపంలో చుట్టేసేసి తీసుకోండి. ఈ లడ్డూల సైజ్ అనేది మీ ఇష్టం అనమాట. మీకు కాస్త పెద్దవిగా కావాలంటే పెద్దవిగా, చిన్నవిగా కావాలంటే చిన్నవిగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో లడ్డూలు కింద ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను. ఈ లడ్డూలని చుట్టుకునేటప్పుడు చేతికి కొద్దిగా నూనెని కానీ లేదంటే ఘీని కానీ అప్లై చేసుకోండి. అప్పుడు లడ్డూలు అనేవి ఈజీగా చుట్టేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలను కానీ ప్రిపేర్ చేసేసి తీసుకోండి. మన కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని ప్లెయిన్గా సర్వ్ చేసుకునే దానికంటే కాస్త డెకరేటివ్గా సర్వ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఇందులోకి కొద్దిగా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకొని ఈ కోకోనట్ పౌడర్ని ఈ లడ్డూలకి అప్లై చేసేసి తీసుకుంటున్నాను. మీ ఇష్టం అన్నమాట, మీరు ప్లెయిన్గా సర్వ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కొబ్బరి పొడిని కోట్ చేసేసి అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క లడ్డూని పెట్టేసుకొని కొబ్బరి పొడి ఈ విధంగా మొత్తానికి పట్టేలాగా అప్లై చేసేసి తీసుకోండి. ఒక్కొక్క లడ్డూని ఈ విధంగా పెట్టేసుకొని ఒక్కొక్క దానికి ఈ విధంగా అప్లై చేసేసి రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలకు కానీ కొబ్బరి పొడిని పట్టిచ్చేసి తీసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్న కొబ్బరి లడ్డూల పైన కొద్దిగా కొబ్బరి పొడిని ఈ విధంగా డెకరేటివ్గా చల్లేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన రాఖీ స్పెషల్ కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. నోట్లో ఇట్లా వేసుకుండగానే అలా మెల్ట్ అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఈ రాఖీ పండుగకి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మిల్క్ బర్ఫీ. ఈ మిల్క్ బర్ఫీని నేను ఇక్కడ మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేసి చూస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 5 అంటే 5 నిమిషాల్లోనే చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్, అలాగే 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని తీసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది. మీ దగ్గర ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ కనుక అవైలబుల్లో లేనట్లయితే ఈ ప్లేస్లోకి మీరు పంచదార పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది స్పూన్తో మిక్స్ చేయడం కష్టంగా అనిపించినట్లయితే మీరు వచ్చేసి చేత్తో మిక్స్ చేసుకున్నారంటే గడ్డలు ఏమైనా ఉన్నా కానీ చేతి సాయంతో మెదిపేసుకోవచ్చు. ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన బర్ఫీ కలర్ఫుల్గా కనపడడానికి నేను కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ని వేసుకున్నాను. అలాగే కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనకు ఈ బర్ఫీ మిక్చరు ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసేసి తీసుకోండి. స్పాచులా సాయంతో కానీ లేదంటే చేత్తో మెదుపుకున్నారంటే మీకు ఉండలేమీ లేకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని మౌల్డ్లోకి వేసేసుకుందాం. నేను ఆల్రెడీ మౌల్డ్కి ఘీని అప్లై చేసి పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఇట్లాంటి స్వీట్స్ ఏమైనా చేసుకునేటప్పుడు ఘీని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసేసి తీసుకోండి. అప్పుడే మౌల్డ్కి అంటుకోకుండా ఈజీగా ఊడొస్తుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్పాచులా సాయంతో అన్ని సైడ్లు ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి.
మీరు ఒకవేళ ఈ మిక్చర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ మిక్చర్ అనేది పాలు యాడ్ చేసిన తర్వాత లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వెళ్ళిపోయినప్పుడు దీంట్లో కొద్దిగా మిల్క్ పౌడర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నారంటే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా లెవెల్ చేసేసి తీసుకోండి. అప్పుడే మనం పీసెస్ కింద కట్ చేసుకున్నా కానీ అన్ని పీసెస్ అనేది ఈవెన్గా ఉంటాయి. నేను ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్కి ఈ మౌల్డ్లో హాఫ్ వరకే క్వాంటిటీ వచ్చింది కాబట్టి హాఫ్ వరకే వేసేసుకొని దాన్నే బాగా ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను అనమాట. అంటే ఎడ్జెస్ అన్నీ లెవెల్గా ఉండేలాగా, అలాగే పై పోర్షన్ అనేది స్మూత్గా ఉండేలాగా ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని మీరు కావాలైతే వెంటనే అయినా పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ టైం ఉన్నట్లయితే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకోండి. అప్పుడు పీసెస్ అన్నీ కానీ కాస్త గట్టిపడి చాలా బాగొస్తాయి. నేను వచ్చేసి దీన్ని 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకున్నాను. ఎడ్జెస్ అన్నీ నైఫ్ సాయంతో ఒకసారి లూజ్ చేసేసి తీసుకున్న తర్వాత ప్లేట్ సాయంతో డిమౌల్డ్ చేసేసి తీసుకుందాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీనిపైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, కాజు అలాగే పిస్తాల్ని వేసేసుకోండి. ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట. మీరు కావాలైతే ప్లెయిన్గా అయినా పీసెస్ కింద కట్ చేసేసి తీసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని మీకు కావలసిన విధంగా పీసెస్ కింద కట్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా పీసెస్ అన్ని స్క్వేర్ షేప్లో ఈవెన్గా వచ్చేలాగా ముక్కల కింద కట్ చేసేసి తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, రాఖీ స్పెషల్గా 2 రకాల స్వీట్స్ని మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో, అస్సలు పొయ్యి ముట్టించుకోకుండా ఎంత టేస్టీగా రెడీ చేసుకున్నామో కదా. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ అన్నయ్యకి లేదంటే మీ తమ్ముడికి రాఖీ స్పెషల్గా తినిపించండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ 2 రకాల రెసిపీస్ కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.